మగాడివైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురా అంటూ సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, నువ్వు మగాడివైతే రైతులకు చెప్పినా 2 లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు. అదేవిధంగా 1.67 కోట్ల ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పినా 2,500 ఇచ్చి చూయించు. ముసలవ్వకు ముసలయ్యకు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి చూపెట్టు. మగాడివైతే కరెంట్ ఇవ్వు అని వ్యాఖ్యానించారు. నీ డైలాగ్ ఉంది కదా, ఫేవరెట్ డైలాగ్, మొగోని వైతే గెలువు అన్నావు కదా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మొగోని వైతే రైతులకు ఇచ్చిన మాట 2 లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు అనే మాట నేను డిమాండ్ చేస్తున్నా. మొగోని వైతే ఆడబిడ్డలకు చెప్పినావు కదా నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని, 1,67 కోట్ల మంది ఆడబిడ్డలకు ఆ పని చేసి చూపెట్టు. మొగోని వైతే ముసలవ్వకు ముసలయ్యకు ఇద్దరికి ఇస్తా, నెలకు 4,000 ఇస్తా అని చెప్పినావు కదా, ఆ పని చేసి చూపెట్టు. మొగోని వైతే కరెంటి, మొగోని వైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా తీసుకురా, గా పని చేయి. ఎంతసేపు సొల్లు పురాణం, అదే కేసీఆర్ని తిట్టుడు, 4 నెలలు అయితే కూడా ఇంకా అదే తిట్ల పురాణం, తప్ప కొత్త మాట మాత్రం ఏం లేదు.